స్థానిక పదవాడలో మెప్మవారు ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేలా అధికారులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఏర్పాటు చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలని అన్నారు. రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రైతు వేదికలు, రైతు కళ్ళలు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములు, కౌన్సిలర్ సభ్యులు బోల్గం నాగరాజు, కల్లూరి లతా మధు, దడిగల శ్రవణ్ కుమార్, బండారు శ్యామ్, వ్యవసాయ మండల విస్తరణాధికారి తిరుపతి, ఏడీఎంసీ భూలక్ష్మి, ఆర్పీలు, అమాలి సంఘం, రైతులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇట్టి ప్రోగ్రామ్ కు అధ్యక్షులు అటు మరి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుకుంటున్నాను. మరి ఈ కరోనా సమయంలో సామాజిక దూరం పాటిస్తూ మరి ధాన్యము కొనుగోలు అమ్మాలని కోరుకుంటున్నాను.